జిడి పరిశ్రమ కార్మికులు 20,000 మంది వారి తొక్క తీసి తీసి వేలు ముద్దలు కూడా పోతున్నాయి, వాళ్ళకి కళ్ళు దెబ్బతింటా ఉన్నాయి. మనం అడిగేది ఒక బేసిక్ హెల్త్ కేర్ అడుగుతున్నాం, ఒక వారికి సంబంధించిన ఒక హాస్పిటల్ కావాలి. ఈరోజు అది కూడా ఇవ్వలేని పక్షంలో వారి శ్రమ దోపిడీ మీద ఈరోజు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం, కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. వాళ్ళు కనీసం వేలు ముద్ర వేయడానికి కూడా ఈ రేఖలు చెరిగిపోతాయి తీసి తీసి. మరికి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడలేకపోతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు, నేను ఒకటి అడుగుతున్నాం, మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వం నడుస్తుంది అంటారు. అసలు అమిత్ షాకి ఎదురెళ్ళింది ఎవరండి? పవన్ కళ్యాణా, మీరా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఒక సామాన్యుడైన పవన్ కళ్యాణా, లేదంటే 4 దశాబ్దాల అనుభవం ఉన్న మీరా? మేము అడిగాం, మేము నిలదీశాం, మీరేం చేశారండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే ఈ పవన్ కళ్యాణ్ కొత్త పిల్లవాడు, రాజకీయ అనుభవం లేదు, అనుభవం శూన్యుడు. మరి మాకు ఏ అనుభవం లేకపోతే మమ్మల్ని ఎందుకండి 2014లో మా మద్దతు కోరారు మీరు? మాకు అనుభవం, అప్పుడు మాకు అనుభవం ఉంది, ఇప్పుడు అనుభవం లేదా? తిరుపతి నుంచి స్వామివారి ప్రత్యేక లడ్డూలు తీసుకోబోయి అరుణ్ జైట్లీ గారికి, ఈ రోజు అరుణ్ జైట్లీ గారు తిరిగి ఇచ్చింది ఆంధ్ర ప్రభుత్వ రాష్ట్రానికి మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది, 2 పాచిపోయిన లడ్డూలు. ఆ రోజే ముఖ్యమంత్రి గారు అన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంజీవిని ఏం కాదన్నారు. ఈ రోజున మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్, అసలు మా మాట ఎప్పుడు మార్చా? ఎప్పటి నుంచి ఒకటే మాట అన్నారు. ఎలా కనిపిస్తున్నావు అంత అమాయకుల్లో కనిపిస్తున్నావా? చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నావా? ఏమండి మాట మార్చడానికి కూడా కొంత ప్లీజ్ కొంచెం మీరు మనసులో లోపల తొంగి చూడండి. మేము వింటున్నాం మీరేం మాట్లాడుతున్నారు. దయచేసి ప్రతి నెల 2 నెలలకు మాట మారిస్తే మేము మర్చిపోవాలి అనుకోండి కదండి. అలాగే మేము అడిగేది కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే, ఈ నిరసన కవాతు ద్వారా మా ఉత్తరాంధ్రకి వెనుకబడిన ప్యాకేజ్ ఇవ్వాలి, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మాకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తో కూడిన పరిశ్రమలు రావాలి, మాకు విశాఖ రైల్వే జోన్ కావాలి. ఒక విశాఖ రైల్వే జోన్ వస్తే అనేక ఉద్యోగాలు వస్తాయి, దానికి అనుబంధ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉద్యోగాలు ఉంటాయి. ఏదైనా అడిగితే ఒరిస్సా ప్రభుత్వం అభ్యంతరం తలుపుతుందంటారు. నిజానికి ఒరిస్సా ప్రభుత్వ అధికారులు కొంతమంది నా దగ్గర కనిపిస్తే నేను అడిగితే ఏ రోజు మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా మమ్మల్ని అడగలేదు, మేము ఆల్టర్నేట్ ఎత్తుకుంటామని నాకే చెప్పారు. అది ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి పట్టుకొస్తున్నాను. అలాగే మా వెనకబడిన ప్రాంతాలకి మీరు విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పలా జన సైనికులు సాక్షిగా, కష్టజీవులు సాక్షిగా, ఆడపడుచులు సాక్షిగా ప్రతి ఒక్కరిగా మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోదీ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మీకు మేమైనా బాధ్యత ఉంది, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది, మీరు మాట వెనక్కి తీసుకోవడానికి లేదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి చట్టసభల్లో అంతకు ముందు ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి గారికి కూడా ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారి తలయులు వారి మంది మాత్రమే అవినీతిలో ఉన్నారేమో, కానీ ముఖ్య ప్రధానమంత్రి గారికి మేము అడుగుతున్నది ప్రజల అవినీతితో లేరు, ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం చేసిన తప్పుకి మా ప్రజలకు శిక్ష విధించకండి ప్రధానమంత్రి గారు, నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మీరు నరేంద్ర మోదీ గారిని మర్యాదగా అవుతాయి అంటే ఏమంటారండి?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒరే తురే కాల్ చేస్తాను చొక్కా తీసాను మాట్లాడాలా? ఆ కుసంస్కారం అంత దిగజారుడు తిట్లు జనసేన పార్టీ సంస్కారం కాదండి, మీకు తెలియజేసుకుంటున్నాం. మాకు అంబేద్కర్ మహానాయకుడు అంబేద్కర్ ఆశయాలతో పాటించుకోవాలి. వారి సంస్కారం, వారి భాష అణువణువున ఇమిడిపోయింది. అందుకే మేము చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఒక సమస్యను ముందుకు తీసుకెళ్లకూడదు, చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా మర్యాదగా మాట్లాడతాం. అన్ని విఫలమైన పక్షంలో ముందుకు తీసుకెళ్లిన పక్షంలో అప్పుడు పోరాటం పెట్టుకుంటే ఇప్పుడు చూసేది కేవలం కవాత్తు. నిజంగా రోడ్ల మీదకి వచ్చి మీరు నిలబెట్టినప్పుడు మేము ఏం చేయాలో మాకు బాగా తెలుసు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అడిగేది ఇక ఈ అవినీతికి పలాసలో మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి అరికట్టండి, ఈ ట్యాక్సులను యాప్ చేయండి, ఈ కొత్త రకమైన ట్యాక్సులను మనసుపెట్టి కోరుకుంటున్నాం.